ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ గోకులా సంజయ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన ఈ వీడియోలో దేవి నవరాత్రుల ఉత్సవాలలో మన వేషాలమ్మ టెంపుల్లో లక్ష్మీదేవి అలంకరణ ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. అది కూడా అర్లీ మార్నింగ్ 7:00 అయితే పూజ స్టార్ట్ అయిపోయింది. సో అప్పటి నుండి నైట్ వరకు పూజ ఏ విధంగా జరిగిందో నేను మీ షేర్ చేసుకుంటున్నానండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ముందుగా అయితే గణేష పూజ అయితే జరిగిపోయిందండి. ఆ తర్వాత హోమం అయితే వెలిగించేశారు. ప్రతిరోజు కూడా ఈ దేవి నవరాత్రుల ఉత్సవాల్లో మార్నింగ్ అయితే ఒక హోమం ఉంటుంది, ఈవినింగ్ ఒక హోమం ఉంటుంది. అందులో భాగంగా ప్రతిరోజు ఉదయం మార్నింగ్ అయితే లలితాదేవి హోమం అయితే జరుగుతుందండి ప్రతిరోజు కూడా. ఇంకా ఈవినింగ్ అయితే ఏ అమ్మవారి అలంకరణ అయితే జరుగుతుందో ఆ అమ్మవారికి సంబంధించి హోమం అయితే చేస్తారండి. సో ఇప్పుడు మార్నింగ్ 7:00కి ఈ హోమం అయితే స్టార్ట్ చేసేశారు. మీరు చూస్తున్నారు కదా, లలితాదేవి హోమం అండి, చాలా బాగా చేశారు. ప్రతి ఒక్కరికి కూడా ఇంట్రెస్ట్ కలిగే అంటే భక్తి పైన దృష్టి కలిగే విధంగా పూజారి గారు స్వాహా చెప్పినప్పుడంతా మేము మా దగ్గర ఒక ప్రసాదాన్ని కూడా ఇచ్చారండి ఈ హోమంలో వేయడానికి. సో ఆ ప్రసాదాన్ని మేము వేస్తూ ఆ మంత్రాలు చదువుతూ మేము కూడా హోమంలో పార్టిసిపేట్ అయితే చేశాము. దినాంకాకు జరుగుమా సరస్వతి మహాక్షణం శ్రీదేవి పార్వతి పరమేశ్వరీ శ్రీ విధానమండలి విద్యారణ్య స్వామి ద్రోణక్షేత్ర మా అవుతానమ్మా నవరాత్రి మహోత్సవ కాలే శ్రీ అరవింద్ వేశ్వర స్వామి లక్ష్మీ పద్మావతి దేవి దివ్య మాతామండలి నవరాత్రి మహోత్సవ శ్రద్ధకాలే మహాలక్ష్మీదేవి తీర్థ యోగ్యత శుద్ధికాలే మహారాజా నమయంతి లక్ష్మణగా సుతపన్న శాంతికాలే కృత హోమం అయితే
పరిపూర్ణంగా పూర్తి అయిపోయింది. ఇంకా హోమం అంతా అయిపోయిన తర్వాత 3 రౌండ్స్ అయితే హోమం చుట్టూ పూజారి గారు వేయమన్నారు. మేము ఇలా అక్కడున్న వాళ్ళమంతా 3 రౌండ్స్ అయితే వేసేసాము. జెంట్స్ అయితే కనుక ఫుల్గా సాష్టాంగ నమస్కారం చేయమని చెప్పి, లేడీస్కి అయితే ఈ విధంగా నమస్కారం చేసుకోమని కూడా చెప్పారు. సో ఇలా కూడా మాకు ఫినిష్ అయిపోయింది. ఇంకా మెయిన్ మన అమ్మవారిని చూద్దాం రండి, మన వేషాలమ్మ అమ్మవారిని. సో అమ్మవారిని కూడా చూసేశారు కదా. ఇంకా మా దగ్గర కొన్ని అంటే అమ్మవారికి అభిషేకంకి సంబంధించిన కొన్ని ఐటమ్స్ని అయితే ఇచ్చేసారండి. ముందుగా అయితే పూజకు సంబంధించి ఏ పని అయినా సరే ముందుగా గుడి చైర్మన్ అయిన అశోకన్న గారి చేతుల మీదుగా ఫస్ట్ స్టార్ట్ చేసి ఆ తర్వాత మిగతా వారందరూ కూడా పూజనైతే స్టార్ట్ చేస్తారు. సో ఆ ఐటమ్స్ని మేము 3 రౌండ్స్ అంటే పాలు, పెరుగు, నెయ్యి ఉంటాయి కదండి, సో అవన్నీ కూడా మేమందరం ఒక్కొక్కటి ఎత్తుకొని సో ఇలా 3 రౌండ్స్ అయితే అమ్మవారికి వేసాము. ఆ తర్వాత అభిషేకాన్ని కూడా స్టార్ట్ చేశారు. ఇలా మేము 3 రౌండ్స్ అయితే వేసాము అమ్మవారి చుట్టూ కూడా. ఇలా అన్ని ఐటమ్స్ని తీసుకొని ఒక్కొక్కరు 3 రౌండ్స్ అయితే వేసేసామండి. ఇంకా అభిషేకాన్ని అయితే స్టార్ట్ చేసేశారు. సో నేను అభిషేకాన్ని కూడా ఫుల్ వీడియోని మీతో నేను ఏమాత్రం కూడా మిస్ చేసుకోకుండా ప్రీవియస్ వీడియోలో అంటే లాస్ట్ వీడియోలోనే మీతో షేర్ చేసుకున్నాను. మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాతనే వెంటనే ఇంకా ఈవినింగ్ పూజకు అయితే వచ్చేసామండి. సో ఈవినింగ్ అయితే 6:00 అయిపోయింది. ఈ 6 అంతా మనకి ఏ అమ్మవారికి సంబంధించిన అలంకరణ ఉంటుందో అంటే ఈరోజు అలంకరణ లక్ష్మీదేవి అలంకరణ కనుక ఈరోజు ఆ అమ్మవారికి సంబంధించిన హోమం అయితే స్టార్ట్ అయిపోయిందండి. సో ఈ పూజలో కూడా నేను పార్టిసిపేట్ చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఇదంతా ఆ అమ్మవారి అనుగ్రహమే అని నేను అనుకుంటున్నాను. సో ఈ హోమం అయిపోయిన తర్వాత వెంటనే అమ్మవారి ఊరేగింపు కూడా స్టార్ట్ అయిపోయింది. ఊరేగింపు తర్వాత ఏముంటుందండి, కుంకుమార్చన అయితే స్టార్ట్ చేసేసారు. సో ఆ పూజ కూడా అయిపోయిన తర్వాత ఫైనల్లో ఊంజల సేవ ఇంకా మనమందరం కలిపి అంటే మన చేతులతో ఊంజల సేవ ఉంటుంది. సో ఖచ్చితంగా మీరందరూ కూడా ఇలా ఈ అమ్మవారిని దర్శించుకుంటారని అనుకుంటూ ఉన్నాను. సో చూసారు కదా అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో. మనకి ఎన్ని సమస్యలు ఉన్నా సరే నేనున్నాను అంటూ మనకి మనోధైర్యాన్ని ఇస్తూ కమలం పైన అంటే తామర పువ్వు పైన కూర్చొని మనకి అభయం ఇస్తూ అమ్మవారు మనకైతే దర్శనమిస్తున్నారండి. సో ఎంత అందంగా ఉన్నారు కదా. ఇంకా హోమం అయితే ఫినిష్ అయిపోతూ ఉందండి. సో ఫాస్ట్గానే అయిపోయింది హోమం అంతా. అయిపోయిన తర్వాత ఊరేగింపు స్టార్ట్ అయిపోయిందండి. సో చూస్తున్నారు కదా అమ్మవారి ఊరేగింపు ఎంత బాగా జరిగిందంటే, సో అంత బాగా జరిగిందండి. చూసేదానికి అసలు 2 కళ్ళు కూడా సరిపోలేదు. ఇంకా ఊరేగింపు తర్వాత కుంకుమార్చన అయితే పూజ స్టార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అర్చన కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా పూజ అయితే ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ ఏముందండి, ఊంజల సేవ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ అమ్మవారి ఊంజల సేవ కూడా మన చేతులతో మనం చేయడం ఎంత హ్యాపీగా ఉంటుందంటే అసలు మాటల్లో చెప్పలేమండి. అంత హ్యాపీగా ఉంటుంది. సాక్షాత్తు ఆ అమ్మవారినే మన చేతులతో మనం ఇలా ఉయ్యాలు ఊపడం అనేది మామూలు విషయం కాదు కదండి. సో అంత హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట నేను. సో చూస్తున్నారు కదా అమ్మవారు మనకి ఏ విధంగా దర్శనమిస్తున్నారు. ఇంకా అంతేకాకుండా ఫైనల్లో అయితే ప్రతి అలంకరణకు కూడా ఎవరో అంటే ప్రతి ఒక్కరూ ఏదో కొంత డొనేట్ చేస్తూ ఉంటారు కదండి. సో అటువంటి వారికి అందరికీ కూడా గుడి చైర్మన్ గారు ఇంకా పురోహితులు గారు కలిసి ఉత్త చేతులతో పంపించుకుంటా. సో ఇలా ఏదో తగినంతగా ఇలా ఇచ్చుకొని పంపిస్తూ ఉంటారండి, ప్రసాదాలతో ఇలా కండువతో ఇలా ఏదో ఒకటి ఇస్తూ ఈ ఇయర్ అయితే ఇలా చేసి పంపించారు. నాతో పాటు మా వారు రాలేదు కనుక మా వాడికైతే అంటే మా పెద్ద బాబుకైతే ఇలా చేశారు రండి. సో మా వాడికైతే అసలు మాటలు లేవన్నమాట, ఎందుకు ఇలా చేస్తున్నారో కూడా అర్థం కాలేదు. వాడు ఏదో గొప్పగా ఫీల్ అయిపోయాడనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత నాకు చెప్తూ ఉన్నాడు, మమ్మీ నన్ను అందరూ ఒకలాగా చూస్తున్నారు అని. సో వాడికి చాలా హ్యాపీగా అయితే అనిపించింది. సో ఇలా మాకు కూడా
ప్రసాదం అయితే ఇచ్చేసారు. ఇంకా లాస్ట్లో అయితే మంగళహారతి అయితే ఇచ్చేసామండి. అంటే ఒక కొంతమంది ముత్తైదుల చేతులతో అమ్మవారికి ఈ విధంగా మంగళహారతి అయితే ఇచ్చేసారు. అంతే అండి, ఇంతటితో ఈరోజుటి పూజ అయితే ఫినిష్ అయిపోయింది. సో ప్రతి ఒక్కరు కూడా అంటే వారి వారి ఇళ్లలోనే అమ్మవారి దర్శన భాగ్యం కలగడం నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. అంటే నా ద్వారా మీరు కూడా చూడగలుగుతున్నారు అనే ఒక సంతృప్తి అయితే చాలా హ్యాపీగా ఉందండి. సో ఇదంతా కూడా అమ్మవారి కృపనే నేను అనుకుంటున్నాను. ఇంకా క్రౌడ్ అంతా తగ్గినట్టున్నారని నేను ఇంకా మన మెయిన్ అమ్మవారి దగ్గర అంటే వేషాలమ్మ అమ్మవారి దగ్గర అర్చన చేసుకుంటూ ఉన్నాను. సో అర్చన కూడా చేసుకున్న తర్వాత ఒకసారి హారతి చూసేసి అమ్మవారికి నమస్కరించుకొని ఈ పూజనైతే అంటే ఈ వ్లాగ్నైతే నేను ఇంతటితో ఫినిష్ చేసుకుంటున్నానండి. అంతకంటే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం అయితే ఎవరైతే చూస్తున్నారో అటువంటి వారందరూ కూడా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేశారంటే అప్పుడే నా వీడియోస్ అంతా మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్. ఆగండి ఆగండి, అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా? వన్స్ అగైన్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఏంటంటే మీకు ఈ దేవీ నవరాత్రులు ఎలా అనిపించాయో అంటే ఈ అమ్మవారిని చూపించడం ఎలా అనిపించిందో ఖచ్చితంగా మీ స్పందన అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేస్తారని అనుకుంటున్నానండి. ఎందుకంటే మరొక మంచి వ్లాగ్స్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను. నాకు మీ కామెంట్స్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటాయండి, నాకు ఎంకరేజింగ్గా కూడా చాలా యూజ్ అవుతాయి. సో అందుకే అడుగుతున్నాను. సో అందుకే మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటూ థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.